మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వశక్తి సంఘాలకు ఏటా 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడి. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. బీఆర్ఎస్ పార్టీలో వారికి వారే తన్నుకుంటూ నిందను కాంగ్రెస్ పార్టీపై వేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆల్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం, డ్రైవర్లకు ఐడి కార్డ్స్, ఇన్సూరెన్స్, బాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలో వైభవోపేతంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వరునికి కుంకుమ పూజలు, దీపాలంకరణ కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున చట్టాల ఉల్లంఘన, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తురుకల మద్దికుంటలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించిన మహిళా భక్తులు.